హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజుగార్ మిల్క్ తోట. ఈరోజు మా గార్డెన్లో పండిన పసుపు దుంపలతో పసుపు ఎలా చేస్తామో చూపిస్తానండి. ఈ పసుపు దుంపలన్నీ కొంచెం నీళ్ళలో వేసి కొంచెం ఒక 30 మినిట్స్ వరకు మరిగించాను. హాఫ్ అన్ అవర్ అనుకున్న ముందు కానీ కొంచెం అన్నీ మరిగేటప్పటికి 40 మినిట్స్ పట్టింది. మొత్తం 2 ప్లేట్స్లో వచ్చాయండి దుంపలు. దీన్ని కొంచెం సేపు మరిగించడం చూపిస్తున్నాను. అసలు అనుకున్న హార్వెస్ట్ రాలేదండి పసుపు, కొంచెం నిరాశపరిచింది నాకు. కాకపోతే ఎంత వచ్చినా మన గార్డెన్లో వచ్చింది కాబట్టి అది కొంచెం సాటిస్ఫాక్షన్ అంతే. తర్వాత ఇవి మరిగాయండి, ఒక 45 మినిట్స్ అయ్యింది. అయిన తర్వాత దీన్ని కొంచెం నీళ్లు తీసేసి కొంచెం మళ్ళీ చన్నీళ్ళలో వేసానండి. చన్నీళ్ళలో వేస్తే కొంచెం దుంప వేడి తగ్గుతుంది కదా. తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కోద్దామని చన్నీళ్ళలో వేసాను. చల్లారిన తర్వాత అన్ని దుంపలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అంటే మనకి ఎండలో డైరెక్ట్ పెట్టదలుచుకోలేదు, నీడలోనే ఆరబెట్టాలనుకున్నా. అయినా కూడా కొంచెం చిన్న ముక్కలుగా చేస్తే మనకి గ్రైండ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా అని మొత్తం దుంపలన్నిటినీ పీసెస్లో చేశాను. తర్వాత ఇవి కొంచెం మదర్ రూట్ అండి, ఇవి కూడా పొరపాటున ఉడికించేసాను నేను. నెక్స్ట్ టైం ఇది విడిగా పెట్టుకోవడం కానీ దీన్ని మళ్ళీ మనం రీప్లాంట్ చేసుకోవచ్చు. కానీ ఉడకబెట్టాక వస్తుందో రాదో తెలియదు మరి. తర్వాత ఇవి ముక్కలన్నీ ఆల్మోస్ట్ తరిగేసామండి. దీన్ని కొంచెం డైరెక్ట్ ఎండకి పెడితే పసుపులో ఉండే దాని క్వాలిటీ ఎంత పోతుంది అని నేను నీడలోనే ఆరబెట్టానమాట. ఆరబెట్టాక ఇది మొత్తం 2 పళ్ళల్లో ఇంతయింది. దీన్ని మిక్సీ పట్టాను, మిక్సీ పడితే ఇంత అయిందనమాట. ఇదే కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. దీన్ని జల్లించాను. జల్లించిన తర్వాత ఇది మొత్తం వచ్చిన పసుపు అన్నమాట. ఇది ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఉంటుందండి అంతే. అయినా కూడా మన గార్డెన్లో వచ్చిన పసుపు కాబట్టి మనకి కొంచెం మనం పండించుకున్న పసుపు అనే సంతృప్తి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈసారి ఇయర్ నా పసుపు హార్వెస్ట్. సో పసుపు ఎలా తయారు చేయాలి అనే ఇదైతే మొత్తానికి తెలుసుకున్నాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ సలహాలు నాకు చాలా వాల్యుబుల్ అన్నమాట. దీనిని కొంచెం ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నానండి స్టోరేజ్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.